ఏపీలోని రోడ్లపై గుంతలు లేకుండా చేస్తామని చాలా ఆర్భాటంగా ప్రకటించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. వర్షాకాలం వచ్చేసింది కానీ గుంతల మధ్యలో రోడ్డు వెతుక్కోవాల్సిన దుస్థితి వచ్చిందనేది ప్రతిపక్షాల ఆరోపణ. జనసేన పార్టీ ప్రారంభించిన గుడ్ మార్నింగ్ సీఎం సార్ డిజిటల్ క్యాంపెయిన్పై ఇవాల్టి బిగ్ డిస్కషన్లో డిస్కస్ చేద్దాం. చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్ గారు, సుందరరామ్ శర్మ గారు అధికార పార్టీ అధికార ప్రతినిధి మరి కాసేపట్లో జాయిన్ అవుతారు, అలాగే సయ్యద్ రఫీ గారు కూడా టీడీపీ అధికార ప్రతినిధి ఆల్రెడీ జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు 99 టీవీ. ముందుగా కృష్ణాంజనేయులు గారు గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ రవిశంకర్ గారు. సార్ మీది గుంటూరు కదా? గుంటూరు కదా మీది? అదే అండి, మాది గుంటూరు, ఇప్పుడు గుంతలూరు అయిపోయింది. అలాగా సార్, అదే గుంటూరులో ఎక్కడ సార్ మీది? మాకు ఇప్పుడు మా చూపిస్తున్నారు కదా ఈ ఏదే పెద్ద పలకూరు వెళ్ళేటువంటి రోడ్డు అంతా కూడా పెద్ద చెరువు తప్పించేటువంటి విధంగా గుంతలు ఉన్నాయి కదా, ఆ దగ్గరలోనే ఉంటాయి. అదే సార్, అంటే మీ ఊళ్ళో గుంతలు ఇప్పుడే కనిపిస్తున్నాయా లేకపోతే గత ప్రభుత్వ హయాంలో కూడా అదే పరిస్థితి ఉందా అండి రోడ్డు? జస్ట్ క్లారిటీ కోసం. రవిశంకర్ గారు సార్, మనం చర్చలోకి వెళ్ళబోయే ముందు మీకు నమస్కారం. నమస్కారం. జనసేన మిత్రులు విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా రఫీ గారికి, సుందరరామ్ శర్మ గారికి 99 వీక్షకులకు కూడా నమస్కారం. రోడ్లు అనేటువంటి వర్షాకాలంలో గుంతలు పడటం అనేటువంటిది సహజమైనటువంటి విషయం. రోడ్లు ఉన్న తర్వాత గుంతలు పడతాయి, ఖచ్చితంగా వర్షాకాలంలో ఆ ప్రభావం ఎక్కువగా కనపడతాం, ఆ ఇబ్బంది కూడా ఎక్కువ ఉంటుంది. మరి ఈ రోడ్లకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు మాత్రమే కొత్తగా గుంతలు పడుతున్నాయి అనేటువంటిది ఎవరూ అనుకోవటం లేదు. ఇది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గుంతలు పడతాయి, పడ్డాయి, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గుంతలు ఉన్నాయి. ఇవన్నీ ఈ సమస్యలన్నీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలే. అది సహజం సార్, ఇక్కడ అది చాలా సహజమైనటువంటి విషయం. ప్రతి సంవత్సరం కూడా ఈ గుంతలను పూడుస్తూనే ఉంటాము, మళ్ళీ వర్షాకాలం వచ్చినప్పుడు కల్లా మళ్ళీ ఆ గుంతలు మళ్ళీ గుంతలుగా తేలేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ రోడ్లు అన్న తర్వాత సర్వసాధారణమైనటువంటి అంశం. అయితే ఈ 3 సంవత్సరాల కాలంలో ఇప్పుడు ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఈ సమస్య ఎంత తీవ్రంగా ఎందుకు కనపడుతుంది అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ కాలంలో గతంలో ఉండేటువంటి ఒక రెగ్యులర్ గా జరిగేటువంటి ఒక ప్రొసీజర్, ప్రతి ఏడాది గుంతలు పూడ్చటము, అదేవిధంగా ఎక్కడైతే రోడ్లు దెబ్బతింటలో ఆ రోడ్లు వేయటము, ఇవన్నీ సర్వసాధారణంగా ప్రభుత్వంలో రొటీన్ గా జరిగిపోయేటువంటి ప్రక్రియ, జరగాల్సిన పని. కానీ ఈ 3 సంవత్సరాల్లో జరగాల్సినటువంటి ప్రక్రియ, ఈ 3 సంవత్సరాల్లో అలాంటి ప్రక్రియ ఏమీ కొనసాగి ఉండలేదు. ఎక్కడా కూడా ఒక తట్ట మట్టి కానివ్వండి, ఒక బుట్ట సంబంధించినటువంటి ఒక గ్రావెల్ కానివ్వండి, అక్కడక్కడ తారు వేసినటువంటి పరిస్థితులు కూడా లేవు. దీని వల్ల ఏమైంది అని అంటే, ఒక సంవత్సరం చిన్న గుంత పడుతుంది, ఆ తర్వాత అది మళ్ళీ ఇంకొక వర్షాకాలం వచ్చేసరికి ఇంకా పెద్దదవుతుంది. ఈ రోజున ఏమైంది అంటే, ఈ గుంతలు కాస్త ఇవి ఈ రోజున తటాకాలుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ అందుకు ఈ రోజున ఈ సమస్య ఈ జటిలమైంది ఇలా ఉంది అనేటువంటి అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం అసలు పట్టించుకోవటం లేదు. రోడ్ల పరిస్థితి అద్వానంగా ఉందని గత సంవత్సరము జనసేన పార్టీ దీని మీద డిజిటల్ క్యాంపెయిన్ తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ విధంగా రోడ్లు ఈ విధంగా ఇబ్బందికరంగా ఉన్నాయి, ఈ రోడ్లను పోడ్చటం ద్వారా ఈ గుంతలు పోడ్చటం ద్వారాగా మేము నిరసన తెలియజేసి ఎక్కడెక్కడ గుంతలు ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాము అనేటువంటి ఒక నిరసన కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టారు. నిరసన కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు ఇది కావాలని రాజకీయ ప్రచారం కోసం చేస్తున్నారు, ఇది కేవలం రాజకీయ ప్రచారం అనేటువంటిది ఒకటి చేయటం కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వినూత్నంగా కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేశారండి. అప్పుడు ఏమిటంటే, రాత్రి జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు రోడ్లు తొవ్వి పగలగొట్టి వాళ్లే ఉదయం సమయంలో వాళ్లే దానికి సంబంధించినటువంటి కూర్చారు అనేటువంటి ఇలాంటి వీడియోలు కూడా రిలీజ్ చేశారు. అంటే అసలు ఎక్కడ గుంతలు లేవు, వీళ్ళే గుంతలు పెడతారు. కష్టపడి రోడ్లు సార్, కష్టపడి గుంతలు తవ్వాల్సిన అవసరం ఏముంది సార్? ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి కదా, కనిపిస్తున్నాయి. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఆ మరుసటి రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ క్యాంపెయిన్, ఈ విధమైనటువంటి ఒక డిజిటల్ క్యాంపెయిన్ ఒక ప్రత్యేకత కూడా నేను సింపుల్ గా చెప్పాను. ఇది రాష్ట్ర వ్యాప్తం, ఇది ఇప్పటి వరకు
నాకు తెలిసి అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీల్లో ఈ విధమైనటువంటి డిజిటల్ క్యాంపెయిన్ అనేటువంటి ఒక వినూత్నమైనటువంటి నిరసన కార్యక్రమాలను ఎవరు తీసుకుని ఉండలేదని నేను అనుకుంటున్నాను. జనసేన ఈ విషయంలో కొంత రికార్డు సృష్టించినట్టే రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు ఉన్నటువంటి గుంతలన్నిటి దగ్గర వాళ్ళు కూర్చి ఫోటోలు